హీ ఈజ్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ 6 పార్ట్ 3 కంటిన్యూషన్. అక్కడ ఏంజల్ ఆఫీస్ దగ్గర రిపోర్టర్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ రిపోర్టర్స్తో పాటు రిపోర్టర్ కిమ్ కూడా వచ్చి ఆయన ఒక పక్కన నిలబడి తన చేతిలో ఉన్న రెండు ఫొటోస్ను మార్చి మార్చి చూస్తాడు. అందులో ఉన్న ఒక ఫోటో ఏంటంటే ముందు ఎపిసోడ్లో జరిగిన గొడవ దగ్గర టేకింగ్ యూవీని కాపాడిన ఫోటో. ఇంకో ఫోటో రిపోర్టర్ కిమ్ ఫ్యాన్స్ దగ్గర దొంగిలించి తీసుకొచ్చిన ఫోటో. అది ఏంటంటే గోమిన యూవీ బట్టలు వేసుకుని పారిపోతున్నప్పుడు వెనక నుంచి తీసిన ఫోటో. ఆ రిపోర్టర్ కిమ్ ఆ రెండింటిని మార్చి మార్చి చూస్తూ ఒక ఫోటోలో ఉన్నది యూవీ అని ఖచ్చితంగా తెలుస్తుంది, ఇంకో ఫోటోలో ఉన్నది యూవీ కాదు అని తెలుస్తుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి అంటే ఏంజల్ ఆఫీస్కి యూవీ వస్తుంది. ఇంకా యూవీ వస్తుండటంతో రిపోర్టర్స్ అందరూ యూవీని చుట్టుముట్టి యూవీని ప్రశ్నిస్తూ ఉంటారు. మేడం, మీకు టేకింగ్ మధ్య ఏం జరుగుతూ ఉంది అని ఆమెను వెంబడిస్తూ వస్తారు. కానీ యూవీ వాళ్ళకి ఏం సమాధానం చెప్పకుండా పైకి వెళ్ళిపోతుంది. అయితే ఆ రిపోర్టర్ కిమ్ మాత్రం యూవీ అమ్మట వెళ్లకుండా తన చేతిలో ఉన్న ఫొటోస్ని యూవీని మార్చి మార్చి చూస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ కారులో గోమెను అలాగే టేకింగ్ ఇద్దరు చర్చి నుండి వస్తూ ఉంటారు. వస్తూ టేకింగ్ గోమెనోతో, గోమెనం నువ్వు బట్టలు మార్చుకున్నాక నీ బ్యాగ్ దగ్గర ఏమైనా చూసావా అని అడుగుతాడు. ఆ మాటకు గోమెను లేదే, నేనేం చూడలేదే అని అంటుంది. అప్పుడు టేకింగ్ అయితే తర్వాత అయినా జాగ్రత్తగా వెతుకు అని అంటాడు. ఆ మాటకు గోమెను సరే అని అంటుంది. ఆ మాట అనిన తర్వాత గోమెను సరే ఒకసారి చూస్తాను ఉండు అని వెనక సీట్లో ఉన్న తన బ్యాగ్స్ దగ్గర చూస్తుంది. ఇంకక్కడ టేకింగ్ కొన్న హెయిర్ పిన్ చూసి అరే ఏంటిది ఇది అని తీసుకుంటుంది. అది తీసుకుని చూసి ఇది హెయిర్ పిన్ కదా, చాలా బాగుంది అని అనుకుంటుంది. దాన్ని చూసి ఇంక వెంటనే టేకింగ్ తో ఇది యూవీదా అని అడుగుతుంది. ఆ మాటకు టేకింగ్ ఇప్పుడెందుకు ఆమె గురించి మాట్లాడుతున్నావు అని అంటాడు. ఆ మాటకు గోమెను ఇంతకు ముందు నువ్వు యూవీతోనే ఉన్నావు కదా, నేను నీకు ఫోన్ చేసినప్పుడు నీ ఫోన్ తనే లిఫ్ట్ చేసింది, తనే ఎత్తి నాతో మాట్లాడింది అని అంటుంది. ఆ మాటకు టేకింగ్ షాక్ అయ్యి తను మాట్లాడిందా నీతో అని అంటాడు. ఇంకప్పుడు గోమెను వెంటనే బహుశా నువ్వు ఈ క్లిప్ని తిరిగి యూవీకి ఇచ్చేయాలనుకుంటా, అందుకే ఇదిగో ఇక్కడే పెట్టేస్తున్నా అని అంటుంది. ఆ మాటకు టేకింగ్ ఆ క్లిప్పు యూవీది కాదు నీది అని అంటాడు. ఆ మాటకు గోమెను షాక్ అయ్యి ఏంటి ఇది నాదా అని అంటుంది. ఆ మాటకు టేకింగ్ అవును నీదే, ఎందుకంటే నువ్వు నీ విరిగిపోయిన క్లిప్పును చూసి బాధపడ్డావు కదా, అందుకే నేను నీ కోసం ఒకటే కొత్తది తీసుకొచ్చాను అని అంటాడు. ఆ మాటకు గోమెను ఎంతో సంతోషంతో ఇది నాదేనా, చాలా చాలా బాగుంది అని దాన్ని చూస్తూ ఉంటుంది. అప్పుడు టేకింగ్ ఎందుకు దాని వంకే అలా చూస్తూ ఉన్నావు అని అంటాడు. ఆ మాటకు గోమెను లేదు, నేను ఇప్పుడు అబ్బాయిగా ఉన్నాను కదా, ఇది పెట్టుకోవడానికి వీలు పడదు, మళ్ళీ నేను అమ్మాయిగా మారినప్పుడు మాత్రమే దీన్ని పెట్టుకోవడానికి వీలవుతుంది అని అంటుంది. ఆ మాటకు టేకింగ్ నిజంగానా, అలాగైతే బహుశా నేను దాన్ని ఎప్పుడూ కూడా నీ తలలో చూడలేనేమో అని అంటాడు చాలా సాడ్గా. ఎందుకంటే ఒకవేళ నువ్వు అమ్మాయిగా మారితే ఇంకా నువ్వు ఇక్కడ ఉండవు కదా అని అంటాడు. ఆ మాటకు గోమెను చాలా డల్గా అవును నిజమే కదా, ఒకవేళ నేను ఈసారి అమ్మాయిగా మారడం అంటూ జరిగితే అప్పుడు నేను ఇక్కడ ఉండకపోవచ్చు, ఒక అమ్మాయిలాగా నిన్ను చూడలేనేమో టేకింగ్ అని అంటుంది. ఇంకప్పుడు టేకింగ్ టాపిక్ చేంజ్ చేయడానికి గోమెను నువ్వు నమ్ముతావో లేదు, ఆ క్లిప్ ఖరీదు $100 అని అంటాడు. ఆ మాటకు గోమెను షాక్ అయి నిజంగానా అని చెప్పి ఆ క్లిప్ను వెనక్కి తిప్పి చూస్తుంది. దాని మీద $3 అని ఉంటుంది. అది చూసి గోమెను టేకింగ్ నువ్వు నాకేమీ అబద్ధం చెప్పనవసరం లేదు, ఇది ఎంత చీప్ అయినది అని నేను చూడను, ఇది ఒకవేళ $3 అయినా కూడా ఇంత తక్కువదేంటి అని నేను అనుకోను, ఎందుకంటే ఇది నువ్వు నాకు ఇచ్చావు, దీని ఖరీదు గురించి నేను పట్టించుకోను అని అంటుంది. ఆ మాటకు టేకింగ్ లేదు, నేను దీనికి $100 చెల్లించాను అని అంటాడు. అప్పుడు గోమెను టేకింగ్ ఇది ఒకవేళ $3 అయినా నాకేం పర్లేదు అని అంటుంది. ఆ మాటకు టేకింగ్ లేదు, నేను దానికి $100 చెల్లించాను అని అంటాడు. అందుకు గోమెను చూడు ఇక్కడ ఈ క్లిప్ మీద $3 అని ఉంది అని అంటది. ఆ మాటకు టేకింగ్ గట్టిగా అరుస్తూ నేను చెప్తున్నానా నేను దానికి $100 చెల్లించాను అని అంటాడు. అయినా గోమెను ఆ మాట నమ్మదు. ఇంకా గోమెను నవ్వి సరే సరేలే థ్యాంక్ యూ టేకింగ్ అని అంటుంది. ఇంకా టేకింగ్ సరే ఒక నిమిషం ఆగు, నేను ఎక్కడైతే ఈ క్లిప్ను కొన్నానో అక్కడికి తీసుకెళ్తాను నిన్ను అని కారు తిప్పబోతుండగా ఇంతలో టేకింగ్కి ఫోన్ వస్తుంది. ఎవరంటే అక్కడ ఏంజల్ ఆఫీస్ నుంచి ప్రెసిడెంట్ ఫోన్ చేస్తాడు టేకింగ్కి. ఫోన్ చేసి టేకింగ్ యూవీ ఇక్కడికి వచ్చింది, కింద రిపోర్టర్స్ ఉన్నారు, నువ్వు త్వరగా ఇక్కడికి వచ్చి ఏం జరిగిందో వివరించు అని అంటాడు. అలాగే ప్రెసిడెంట్ మెయిన్ డోర్ దగ్గర రిపోర్టర్స్ ఉన్నారు కాబట్టి వెనక డోర్ నుంచి లోపలికి రా అని చెప్తాడు టేకింగ్తో. ఫోన్ మాట్లాడిన తర్వాత ప్రెసిడెంట్ యూవీని ఏం జరిగింది అని అడుగుతాడు. ఆ మాటకు యూవీ నిజమేంటో టేకింగ్ లేకుండా తను రాకుండా నేను చెప్పలేను అని అంటుంది. ఇంకా అలాగే టేకింగ్ వచ్చినప్పుడు నేను మొత్తం ఏం జరిగిందో చెప్తాను అని అంటుంది. ఇంకా టేకింగ్ గోమెను వెనక డోర్ నుండి వస్తున్నప్పుడు గోమెను మేనేజర్ కూడా అక్కడే ఉండి వీళ్ళిద్దరిని రిసీవ్ చేసుకుని లోపలికి వస్తూ గోమెను మేనేజర్ టేకింగ్తో నువ్వు ఎప్పటి నుంచి యూవీతో డేటింగ్ చేస్తున్నావు అని అడుగుతాడు.
ఆ మాటకు టేకింగ్ కోపంగా యువి ఎక్కడ ఉంది అని అంటాడు. అలాగే అసలు తను ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అంటాడు టేకింగ్. మేనేజర్ మాటలు విన్న కోమను షాక్ అయ్యి టేకింగ్తో నడిచేది కూడా ఆగిపోతుంది. ఇంకా ప్రెసిడెంట్ రూమ్లోనికి టేకింగ్ వెళ్తాడు. అక్కడే యువి కూడా ఉంటుంది. ఇంకా టేకింగ్ వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ లేచి మీరిద్దరు మాట్లాడుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రెసిడెంట్ వెళ్ళిన తర్వాత టేకింగ్ యువిని చూసి ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతాడు. ఆ మాటకు యువి లేచి ఇదిగో నేను నీ జాకెట్ని ఇవ్వడానికి వచ్చాను, ఇంతకుముందు నీకు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను, థ్యాంక్ యూ అని అంటుంది. ఇంకప్పుడు టేకింగ్ నువ్వు కేవలం దీన్ని తిరిగి వెనక్కి ఇవ్వడానికే ఇప్పుడు వచ్చావా అని అడుగుతాడు. ఆ మాటకు యువి ఇప్పుడు మనం ఒక డీల్ చేసుకుందామా అని అంటుంది. అదేంటంటే నువ్వు నన్ను కాపాడావు కానీ పరిస్థితి ఇలా జరుగుతుంది అని అనుకోలేదు, ఊహించుకోలేదు. అలాగే నువ్వు నాకు హెల్ప్ చేసినప్పుడే నేను నిన్ను అడిగాను, నువ్వు నాకు ఎందుకు హెల్ప్ చేసావు, ఇప్పుడు మన గురించి ఏదో ఒకటి రాస్తారు కదా అని అడిగాను, నువ్వు ఏం పర్లేదు అని అన్నావు కదా, ఇప్పుడు రిపోర్టర్స్ అందరూ కింద ఉన్నారు, పైగా ఇప్పుడు మన మధ్య ఏమి లేదని వాళ్ళకి చెప్పినా వాళ్ళు నమ్మరు, అందువల్ల ఇది నిజమే, మన మధ్య రిలేషన్ ఉంది అని ఒప్పుకుందామా అని అంటుంది. ఆ మాటకు టేకింగ్ షాక్ అయ్యి ఏంటి అని అంటాడు. ఆ మాటకు యువి నేను నీతో బంధాన్ని కొనసాగించాలనుకుంటున్నాను, నీ ప్రేమికురాలిగా ఉండాలనుకుంటున్నాను అని అంటుంది. అలా అని సరేనా నీకు ఓకేనా ఏమంటావు అని అంటుంది టేకింగ్తో. ఆ మాటకు టేకింగ్ అది నాకు ఇష్టం లేదు, రిపోర్టర్స్కి మన మధ్య రిలేషన్షిప్ ఉంది అని నాకు చెప్పాలనిపించడం లేదు, అసలు మన మధ్య అలాంటిదేం లేనప్పుడు అలా చెప్పడం వల్ల అర్థమేముంది అని అంటాడు. టేకింగ్ అలా అనేసరికి యువికి కోపం వస్తుంది. ఇంకప్పుడు టేకింగ్ నేనుగా రిపోర్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇది నిజం కాదు మా మధ్య ఏమీ లేదు అని చెబితే నువ్వు ఇబ్బంది పడతావు, అందుకే నువ్వే వెళ్ళి వారితో మన మధ్య ఏమీ లేదని చెప్పు అని టేకింగ్ అలా అని వెళ్ళిపోతుంటే యువి ఇదంతా నీ వల్లే జరిగింది తెలుసా అని అంటుంది. ఇంకా వెళ్ళిపోతున్న టేకింగ్ ఆగి యువిని చూస్తాడు. చూసి ఏంటి అని అంటాడు. అప్పుడు యువి నీకు గుర్తుందిగా నేను అసలు నిన్ను ఒక చోటుకు రమ్మని ఎందుకు పిలిచాను, నేను నీతో ఏమని చెప్పి పిలిపించాను, నాకు ఆ అమ్మాయి తెలుసు, అదే నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో నాకు తెలుసు అని అంటుంది యువి. ఆ మాటకు టేకింగ్ నన్ను ఇంకా ఫోన్ని చెయ్యొద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు టేకింగ్. ఆ మాట అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు టేకింగ్. ఇంకా యువి కోపంగా నేను నిన్ను ఫూల్ చేస్తున్నానా, సరే ఉండు, ఇక్కడి నుంచి రిపోర్టర్స్కి ఏమీ చెప్పకుండా వెళ్తే నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది, నీ పని చెబుతాను ఉండు అని కోపంగా ఫోన్ తీసుకుంటుంది యువి. ఇంకా అక్కడ ప్రాక్టీస్ రూమ్లో గోమన ఆల్రెడీ కూర్చొని ఉంటుంది. ఆ రూమ్లోనికి టేకింగ్ వస్తాడు. గోమన లేచి ఏం జరిగింది అంతా బాగానే ఉందా అని అంటుంది. ఇంకా టేకింగ్ యువి ఇచ్చిన తన జాకెట్ని వేసుకుంటూ ఏమి లేదులే అంత స్పెషల్ ఏం కాదు అని అంటాడు. ఇంకా వెంటనే టేకింగ్ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్తో పాటు ఒక ఫోటో వస్తుంది. ఆ ఫోటో ఏంటంటే యువి గోమినామ్తో దిగిన ఫోటో. ఇంకా టేకింగ్ గోమినామ్ని చూసి వెంటనే యువికి ఫోన్ చేస్తాడు. ఇంకా యువి స్టైల్గా నడుచుకుంటూ టేకింగ్తో ఫోన్లో నేను నీకు ముందే చెప్పాను కదా టేకింగ్, నాకు ఆ అమ్మాయి ఎవరో తెలుసని, నేను నీకు అబద్ధం చెప్పడం లేదు అని అంటుంది. అయితే టేకింగ్ ఫోన్లో మనం మళ్ళీ మాట్లాడుకుందాం అని అంటాడు. ఆ మాటకు యువి ఇప్పుడు నాకు మాట్లాడాలని లేదు, కింద రిపోర్టర్స్ వెయిట్ చేస్తున్నారు, నేను వాళ్ళకి వివరించాలి, అందువల్ల నేను ఇప్పుడు చాలా బిజీ అని చెప్పి కోపంగా ఫోన్ పెట్టేసి ఎంత ధైర్యం ఉంటే నన్నే రిజెక్ట్ చేస్తావా టేకింగ్, నన్నే వద్దని చెప్తావా, ఇప్పుడు చూడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది యువి. ఇంకా అక్కడ గోమినో టేకింగ్తో ఏం జరిగింది అని అడుగుతుంది. ఆ మాటకు టేకింగ్ గోమినా వైపు తిరిగి గోమినా నేను నిన్ను మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు ఇక్కడ అబ్బాయిలాగే ఉండాలనుకుంటున్నావా అని అడుగుతాడు గోమినామ్ని. ఆ మాటకు గోమినా షాక్ అయ్యి ఏం మాట్లాడదు. అప్పుడు టేకింగ్ మళ్ళీ గోమినామ్ చెప్పు, నువ్వు ఇక్కడే అబ్బాయిలాగా గోమినామ్లాగే ఉండాలనుకుంటున్నావా అని అంటాడు. ఆ మాటకు గోమినా టేకింగ్ ఎందుకు అడుగుతున్నాడు అర్థం కాక ఆశ్చర్యపోయి ఫైనల్గా ఆ ఉండాలనుకుంటున్నాను అని అంటుంది. ఇంకా అక్కడ యువి కింద రిపోర్టర్స్ ఉంటే ఆ రిపోర్టర్స్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటుంది. ఇంతలో టేకింగ్ యువి దగ్గరకు వస్తాడు. వచ్చి యువి చేయబట్టుకొని యువిని ఆపుతాడు. అప్పుడు యువి నన్ను వెళ్ళని, నేను రిపోర్టర్స్కి అంతా చెప్తాను అని అంటుంది. ఆ మాట అని టేకింగ్ చేయి విడిపించుకొని యువి ఆ రిపోర్టర్స్ దగ్గరికి వెళ్ళబోతుంది. ఇంకప్పుడు టేకింగ్కి ఏం చేయాలో తెలియక యువి చేయి పట్టుకొని ఆపుతాడు. అప్పుడు యువి నన్ను వదిలి టేకింగ్, ఈరోజు నువ్వు ఎలాగైనా నన్ను ఆపలేవు, నన్ను వెళ్ళని అని అంటుంది. ఇంకప్పుడు టేకింగ్ రిపోర్టర్స్ అందరూ అక్కడ ఉండేసరికి వాళ్ళు చూస్తుండగా యువిని కిస్ చేస్తాడు టేకింగ్. అది చూసి రిపోర్టర్స్ అందరూ ఫొటోస్ తీస్తారు. రిపోర్టర్స్కి ఈ విధంగా కనపడుతుంది, వాళ్ళు వీళ్ళ ఫొటోస్ ఇలా తీస్తారు. ఇంకా ఆ రిపోర్టర్స్లో రిపోర్టర్ కిమ్ కూడా ఉండి పడి వీళ్ళని ఫొటోస్ తీస్తాడు. ఈ సీన్ని గోమిన కూడా దూరంగా ఉండి చూస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తూ గోమిన తనలో తాను ఇలా అనుకుంటుంది, ఏంటంటే రెవరెండ్ మదర్ నాకు ఎలక్ట్రిక్ షాక్ తగిలినప్పుడు ఎంతో బాధపడ్డాను, కానీ ఇప్పుడు టేకింగ్ని యువిని ఇలా చూస్తుంటే ఆ ఎలక్ట్రిక్ షాక్ తగిలినప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ బాధగా ఉంది, నన్నేం చేయమంటావమ్మా,
అని అనుకుంటూ ఏడుస్తుంది గోమన. కానీ టేక్యుంగ్ గోమనని రక్షించడానికి ఇదంతా చేయాల్సి వస్తుంది. ఆ విషయం గోమనకు తెలియదు. మరి ఇంకా యూవీ బారి నుండి టేక్యుంగ్ గోమనని ఎలా రక్షిస్తాడో నెక్స్ట్ పార్ట్స్లో చూద్దాం.